అసలు చూడండి, బావిలో ఎన్ని చేపలున్నాయో. మాతో పాటు ఈ బుడ్డిగాళ్ళను కూడా తీసుకెళ్తున్నాం. ఇలా అయితే అవ్వదని వీడి ఏకంగా బురదలో చెయ్యే పెట్టి పట్టాడు. అది ఇచ్చేసి మనం మళ్ళీ బురదలోనే వదులుతాం. ఇంతసేపటికి బావిలో ఉన్న జల్లల్ని బయటికి తెచ్చాము. మన వాళ్ళు ఆన్ ది స్పాట్ లో తయారు చేసిన గాలాలు మాత్రమే ఉన్నాయి. చీరను కర్రలకు కట్టి ఒక జోలిలాగా తయారు చేశారు. తీస్తుంటే వాటి ముళ్ళతో కుడుతున్నాయి. ప్రయోగం చేద్దామని విజయ్ ప్లాస్టిక్ బుచ్చ తెస్తున్నాడు. ఇక్కడ పట్టొద్దని బావికి సంబంధించిన వాళ్ళు వచ్చారు. ఒక 7200 జెల్ల. హే గైస్, ఎలా ఉన్నారు? ఫిషింగ్ కోసం మన వాళ్ళు గాలాలు రెడీ చేసే పనిలో ఉన్నారు. సాయిగాడు మాత్రం ఎర్రలతో ఒక రావడానికి వచ్చాడు. వావ్, తొవ్వగానే ఎర్రలు దొరుకుతున్నాయి. ఇప్పుడు మన సైన్యం ఆయుధాలతో అలా చేపల వేటకు బయలుదేరుతుందన్నమాట. వీడియోలో కనిపించే వాళ్ళంతా ఊర్లోనే పుట్టి పెరిగినప్పటికీ వివిధ కారణాల వల్ల సిటీలో ఉంటున్నారు. ఒక ముందున్న సాయి తప్ప. మాతో పాటు ఈ బుడ్డిగాళ్ళను కూడా తీసుకెళ్తున్నాం. వాళ్ళకి సిటీలో వెళ్తే స్కూల్, వస్తే ఇల్లు, ఇదే ప్రపంచం. అప్పుడప్పుడు ఊర్లోకి వచ్చినప్పుడైనా బురద, చేపలు, బావులు చూస్తారేమో అని తీసుకెళ్తున్నాం. వెతుక్కుంటూ మొత్తానికి ఒక చోటికి చేరుకున్నాం. అస్సలు చూడండి బావిలో ఎన్ని చేపలున్నాయో. బావి చుట్టూ బురదలో కొన్ని చేపలు చనిపోయి ఉన్నాయి. మేబీ ఫుడ్ దొరక్క, నీళ్లు లేక అయ్యుండొచ్చు. చేపలైతే ఉన్నాయి, వాటిని ఎలాగైనా పట్టాలి. ఇప్పుడు అదే మనకు పెద్ద టాస్క్. మన దగ్గర మన వాళ్ళు ఆన్ ది స్పాట్లో తయారు చేసిన గాలాలు మాత్రమే ఉన్నాయి. అవి కూడా ఏదో ఒక దొరికిన కర్రకు కట్టి చేసినవే. మన వాళ్ళు ప్లాస్టిక్ పైపుకు దారం కట్టి కూడా గాలం అన్నారు. అట్లుంటుంది మనోళ్ళతోని. ఒక చిన్న వలైనా లేకపోతే దోమతెరైనా ఉంటే బాగుండేది. ఫస్ట్ తెచ్చిన గాలాలతో అయితే ట్రై చేద్దామని ప్రిపేర్ అవుతున్నాం. మరి ఇక్కడ ఏం మెసులుతున్నాయి? ఆ బురదలో అయితే ఏవో మెసులుతున్నట్లు అనిపిస్తుంది. బావి మీద విన్యాసాలు చేస్తూ కనిపిస్తున్నాడు కదా, పేరు విజయ్. బావి చాలా లోతుగా ఉంది, తనకు స్విమ్మింగ్ వచ్చు. ఈదడం రాకపోతే అయితే మునగడం ఖాయం. స్విమ్మింగ్ రాకపోతే పెద్దవాళ్ళైనా సరే ఇలాంటి సాహసాలు చేయకండి. ఎర్రలను గాలముళ్ళుకు గుచ్చుతున్నారు. గాలం కూడా వేశారు. ఇలా అయితే అవ్వదని వీడి ఏకంగా బురదలో చెయ్యే పెట్టి పట్టాడు. సాధారణంగా అది ఇచ్చే షేక్ మనం మళ్ళీ బురదలోనే వదులుతాం. అసలు ఏమైనా పట్టాడా? వీడి పేరు పండు, మా బామ్మర్ది. ఇప్పుడు పట్టింది కంశ, పెద్ద సైజే అనొచ్చు. వాటికి బురద అంటే ప్రాణం. కొర్రమేండ్లు, కంశలు, వీటిని నల్ల చేపలు అంటారు. బురదలో ఎక్కువగా ఉంటాయి. బుడంకాయలు దాంతో భలే ఆడుతున్నారు. మళ్ళీ బురదలో ట్రై చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ చనిపోయి పైకి తేలినవన్నీ తెల్ల చేపలే. వాటర్ లేక బురదలో బ్రతకలేక. తెల్ల చేప అంటే రవ్వ, బొచ్చే, పాంప్రెట్ లాంటి వాటికి వాటర్ కావాలి. గాలాలతో గట్టిగా ట్రై చేస్తున్నాం.
కానీ బావిలో ఉన్నవైతే ఇంతవరకు బయట పడలేదు. ఎయ్యి, ఒకటి పడింది. అయ్యా, ఇంకొకటి కూడా. రెండు కంశలే. అసలు చూడండి, బావిలో ఎన్ని చేపలున్నాయో, అన్నీ జల్లలే. కళ్ళు చెదిరిపోతున్నాయి కదా. ఏం లాభం, అవేమో గాలాలకు పడట్లేదు. మా దగ్గరేమో వల కానీ దోమతెర కానీ లేవు. విజయ్ వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేసి చేపలు ఫుల్గా ఉన్నాయి, చీర పట్టుకొని ఫాస్ట్గా వచ్చాయి అన్నాడు. దానికోసమే వెయిటింగ్ ఆన్ ద వే. వాళ్ళు గాలాలతో ట్రై చేస్తున్నారు, వీళ్ళు టైం పాస్ చేస్తున్నారు. అలసిపోయారు, వాటర్ తాగడానికి వెళ్తున్నారు బోర్ దగ్గర. ఇక వెయిటింగ్ అయిపోయింది, చీర వచ్చేసింది, చేపలు పట్టొచ్చనే ఆశ మళ్ళీ స్ట్రాంగ్ అయింది. ఆ చీరని చేపలు పట్టడానికి వీలుగా డిజైన్ చేస్తున్నారు ఈ డిజైనర్స్. పక్కన చెరువు పొలాలు ఉండి వాటర్ ఎక్కువ స్టోర్ అయ్యి ఉండడం వల్ల ఇక్కడ బురద అయింది. అంటే కెమికల్స్ చెత్త లాంటి ఉండే డ్రైనేజ్ బురద లాంటిది కాదు, అర్థమయ్యేలా చెప్పాలంటే ఆర్గానిక్ బురద అని చెప్పొచ్చు. చీరను కర్రలకు కట్టి ఒక జోలెలాగా తయారు చేశారు, అందులో చేపలు చిక్కేలాగా. ఓ, పెద్ద చాపి పడింది. వావ్, ఇంతసేపటికి బావిలో ఉన్న జల్లల్ని బయటికి తెచ్చాము. ఒక 20-30 పడొచ్చు. అది కూడా పర్ఫెక్ట్గా లేదు, కానీ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ కదా. ఇలానే కొన్ని కొన్ని పట్టొచ్చని ట్రై చేస్తున్నాం. అందులో పడి కూడా వాటర్ కారిపోక మళ్ళీ వాటర్తో పాటు చేపలు కూడా బావిలోకి జారిపోతున్నాయి. లేకపోతే ఇంకా ఎక్కువ పడేపి. ఈసారి కూడా ఒక 20-30 వచ్చాయి. తీస్తుంటే వాటి ముళ్ళతో కుడుతున్నాయి. మళ్ళీ ఏదో ప్రయోగం చేద్దామని విజయ్ ప్లాస్టిక్ బొచ్చె తెస్తున్నాడు. చచ్చిన చేపలు తీయడానికి యూజ్ అయింది, బ్రతికున్నవి తప్పించుకున్నాయి. కొద్దిసేపు టైమింగ్ ఇస్తే ఇది వెళ్తారా, అప్పుడు లేపుతాయిపోయి. ఈలోపు మాకు ధీటుగా అవి తెలివిగా మారి పైకి రావడం మానేశాయి. మేము కొంత గ్యాప్ ఇస్తూ 5-6 times ట్రై చేశాం, మళ్ళీ కొన్ని కొన్ని పడ్డాయి. ఈలోపు ఇక్కడ పట్టొద్దని బావికి సంబంధించిన వాళ్ళు వచ్చారు. ఒక 70-100 జల్లలు పడవచ్చు, ఒక ఫ్యామిలీకి ఫుల్ అయ్యాయి. మిగిలిన వాళ్ళం కంశలు పెనం మీద కాల్చి తిన్నాం, సరదాగా వెళ్ళి ఫుల్ టైం పాస్ చేశాం. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాం. అంతవరకు బాయ్ బాయ్.